హాయ్ అండి, వెల్కమ్ టు ఈనాటి మహిళా వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈ దీపావళి పండుగ మీకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, అష్టైశ్వర్యాలని చేకూర్చాలని కోరుతూ మీ ఈనాటి మహిళ. మా ఇంట్లో దీపావళికి ఇదిగోండి 3 గ్రూప్స్గా డివైడ్ అయిపోతాము. ఒకళ్ళేమో ఇలాగ క్రాకర్స్ కాల్చేవాళ్ళు, ఇంకొకళ్ళేమో ఇలా వ్యూవర్స్ అనమాట, చూస్తారు ఆడియన్స్లా కూర్చుని ఎలా కాలుస్తున్నారని. ఇంకొకళ్ళు నా టైప్ అనమాట, గో ఫర్ గ్రీన్ దీపావళి టైప్. నాకు ఈ క్రాకర్స్ కాల్చడం అన్నీ ఇష్టం ఉండదండి, పొల్యూషన్ పెంచడం అన్న ఉద్దేశం. కానీ పిల్లలు కాబట్టి వాళ్ళు కాలుస్తున్నారు, వాళ్ళ సంతోషాన్ని కాదనలేము కదా. ప్రతి దీపావళిని కూడా మేము మా అమ్మగారింట్లో జరుపుకుంటామండి. ఎందుకంటే దీపావళి రోజునే మా అమ్మగారి పుట్టినరోజు కూడా, 2 ప్రత్యేక రోజులు ఒకే రోజు రావటం విశేషం మాకు. అందుకని దీపావళిని చాలా గొప్పగా జరుపుకుంటాం మేము. దీపావళి పండుగ రోజు ఇద్దరు తోడళ్ళు మామూలుగా అడవిడి చేయరండి, సందడంతా ఇద్దరు తోడళ్ళుదే. మా బుడ్డోడేదో చిన్న కాకరపూతు పట్టుకొని ఎలిగిస్తున్నాడు ఒక్కడే, భయం లేకుండా. ధైర్యం వచ్చేసిందిలేండి. నేనేంటంటే ఇదిగో చూసారుగా, వీక్షిస్తూ ఉంటా వీళ్ళు ఏం చేస్తున్నారా అని చూస్తూ ఉంటా కాలక్షేపంగా. నేనైతే ఏమీ కాల్చనండి, ఎందుకంటే నాకు ఈ క్రాకర్స్ కాల్చి ఆ పొగ అంత పీల్చటం ఇదంతా కూడా పొల్యూషన్ అని భావిస్తాను. దీపావళి పండుగ చేస్తాము కానీ క్రాకర్స్ కాల్చడానికి మాత్రం నేను వ్యతిరేకని. బయట పెట్టు, దూరంగా పెట్టు, చెయ్యి దూరంగా పెట్టు. మొక్కసారి తల్లి అడ్డమ్మా, తప్పకు లే జశ్వంత్. సీన్లోకి పెద్దల్లుడు గారు వచ్చేసారండి. ఇప్పటి వరకు చిన్నల్లుడు గారు చేశారు సందడి, ఇప్పుడు పెద్దల్లుడు గారు మొదలు పెడతారు. ఇద్దరు కలిసి ఇంక ఏం చేస్తారో మీరే చూడండి దీపావళి పండగని. ఇద్దరు తోడల్లుళ్ళు ఇద్దరు కలిసి ఏదో చేయబోతున్నారు అక్కడ. మా దరియా పాపం సైలెంట్గా ఏదో చిన్న కాకర పువ్వుతో పట్టుకుని ఎలిగించుకుంటుందండి. సో సైలెంట్ లేడీ. మా వాళ్ళు చూసారా ఇప్పుడు ఏ కాకర పువ్వుతలు పట్టుకుని రింగ రింగ రోజెస్ లాగా పట్టుకుని చూపిస్తున్నారు. ఏదో కాల్చామా అన్నట్టు 2-3 మొక్కుబడిగా కాలుస్తారు. లోకేష్ చూపి పాడు పాడు. క్రిస్మస్ మధ్యలో అదేంటి వచ్చింది. Thank you.
ముక్ష ఏంటి చెవులు మూసుకున్నావు? భయమా? చెవులో దూదులు కూడా పెట్టేశావా? ఆయన గారు ఏం చేస్తున్నారు? ఆకులు కోసుకుని తింటున్న పని రేపు వాళ్ళకి అయిపోయింది ఎండ్ విషయం తను వచ్చేస్తున్నా లోపలికి లోపల పెట్టుకో అంత పెట్టాలి మా దరియాకి మొక్కలాంటి ప్రాణం ఉండదు గారు గోరింట కోసారని చూసుకుంటుంది తనే పెట్టింది ఈ చెట్లన్నీ కూడా ఈ వేప చెట్టును గమనించారా అండి? ఈ వేప చెట్టే మమ్మల్ని అగ్ని ప్రమాదం నుండి కాపాడిందండి. నిజంగా మా ఇంటి కల్పవల్లి అండి. ఆ వేప చెట్టే కనుక లేకపోతే చాలా పెద్ద అగ్ని ప్రమాదమే జరిగేది మా ఇంటికి కూడా. చాలా కాపాడిందండి ఆ వేప చెట్టు అయితే మమ్మల్ని. రావడం మొత్తం అలిగిపోయింది. చూసారుగండి ఎంత భారీ అగ్ని ప్రమాదమో. ఇది ఈ సంవత్సరం కాదండి, గత ఏడాది జరిగింది. మా ఇంటి పక్కనే ఒక గోడౌన్ ఉందండి, చెక్కల గోడౌన్, ఫర్నిచర్ షాపు. ఆ షాపులోకి ఏదో ఒక చిన్న నిప్పు రవ్వ పడటం వల్ల అందరూ నిద్రపోతున్నామండి రాత్రి. కానీ ఆ నిప్పు రవ్వ రాజేసుకుంటూ పెద్ద అగ్ని ప్రమాదం అయితే జరిగిందండి. చూసారుగా వేప చెట్టు, ఆ వేప చెట్టు ఉండటం వల్లే మాకు మా ఇంటి మీదకి అగ్ని అనేది రాకుండా ఆపిందండి. ఒక చిన్న తప్పిదం, మనకు కూడా తెలియని తప్పిదం జరగటం వల్ల మా వీధిలో అయితే ఇంత పెద్ద అగ్ని ప్రమాదం అయితే జరిగిందండి. చూసారుగా ఎలా కాలిపోతుందో మొత్తం, పైన కరెంటు తీగలతో సహా బాగా కాలిపోయినాయండి. చాలా పెద్ద అగ్ని ప్రమాదం అయితే జరిగింది. ఆ దెబ్బకి మేము ఈ ఏడాది చాలా తక్కువ, మేమని కాదండి వీధిలో కూడా చాలా తక్కువే కాల్చామండి. బాంబులు కూడా ఎక్కువ కాల్చడం వల్ల ఇలాంటి కూడా ఉపత్తులు జరుగుతాయని మాకు ఈ సంఘటన వల్ల తెలిసింది. అందుకని మేమైతే కాల్చడం తగ్గించేసాము. మీరు కూడా క్రాకర్స్ కాల్చడం అనేది తగ్గించండి. ఎందుకంటే మనకి తెలియదు, మనం కాల్చేసి సరదాగా వెళ్ళిపోతాము, కానీ తీరా నిద్రలో ఏం జరుగుతుంది అనేది మనకి తెలియదు. అది మన ఇంటి మీదకే రావచ్చు కూడా. అందుకని జాగ్రత్త వహించండి. గో ఫర్ గ్రీన్ దీవాలి అండి. అంటే దీవాలి క్రాకర్స్ అనేది కాల్చడం తగ్గించేస్తే పొల్యూషన్ కూడా తగ్గుతుంది, మనం కూడా సేఫ్గా ఉండొచ్చు. ఇదండి ఈనాటి మా దీపావళి కథ. మీరైతే ఎలా జరుపుకున్నారు మీ దీపావళిని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.